పోటీలో పాల్గొన్నటువంటి ఆడబిడ్డలందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు. మా యూత్ ఛత్రపతి యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జనవరి 15న సంక్రాంతి దినోత్సవం పురస్కరించుకొని ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ముగ్గుల పోటీల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. పాల్గొన్న ప్రతి మహిళకు వాళ్ళకి తగ్గట్టు బహుమతులు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ అని చెప్పి కూడా బహుమతులు ఇస్తూ ఉన్నాం. ఈ 10 సంవత్సరాల నుంచి కంటిన్యూగా మేము ముగ్గుల పోటీని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ నిర్వహణలో మాకంటూ మా యూత్ వాళ్ళు, సర్పంచ్ వాళ్ళు మా వెనుక ఉండి అన్ని రకాలుగా మాకు అందుబాటులో ఉండడం జరుగుతూ ఉంది. ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్క మహిళకు ధన్యవాదాలు. రిపోర్టర్ గారైనా సదాశివ్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నా. ముఖ్యంగా తెలియజేస్తున్నాం, మనకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా వారే ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇవ్వడం వల్ల చాలామంది పిల్లలు కానీ అన్నయ్యలో కూడా ప్రోత్సాహంతో ముగ్గులు చాలా చక్కగా వేయడం అనేది జరుగుతుంది. మరి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ 10 మందిని బెస్ట్ 10 ప్రైజులు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో నుంచి బెస్ట్ 3 మెంబర్స్ని తీసుకోవడం జరుగుతుంది.
విధంగా ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ కావడానికి ఒక కారణం ప్రతి ఒక్కరూ వారి వారి పువ్వుల పోటీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మీరు తీసుకురావడం జరిగింది, అవి చిన్నవి కావచ్చు విలువలో, కానీ మా మనసులు గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా మన ఉప సర్పంచ్ అయినటువంటి అతిక్ భాయ్ గారు మన గ్రామ ప్రజలందరికీ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న సర్పంచ్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాము. యూత్ తరఫున ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే పెద్దలందరికీ ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. అలాగే ప్రతి సంవత్సరం మన వాళ్ళందరికీ ముగ్గుల పోటీలకు ప్రైజులు కావచ్చు, ఇలాగే ఎంకరేజ్మెంట్ చేస్తున్న అతిక్ భాయ్ గారికి కూడా మేము ఛత్రపతి యూత్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ గెలిచినా ఓడినా అందరం మననే, ఎవరు కూడా నిరాశ పడద్దు. ఇక మళ్ళీ వచ్చే సంవత్సరం మంచి కష్టపడుతూ మీకు ఓడిపోయినా కానీ మీరేం నిరాశ పడకండి, కష్టపడితే మళ్ళీ ఫలితం వస్తుంది కాబట్టి మీరేం నిరాశ పడద్దని కోరుకుంటూ ఇంతటికి సహకరించిన మా యూత్ సభ్యులకు అలాగే అతిక్ భాయ్ గారికి మా సంఘం పెద్ద మనుషులందరికీ పేరు పేరున్న ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇందులో 170 మంది
వ్యక్తులు పాల్గొనడం జరిగింది. బహుమతులు కూడా ప్రజెంటేషన్గా మన అతి గారి చేతుల మీదుగా, సర్పంచ్ గారైన అతి గారి చేతుల మీదుగా ఇవ్వడం అనేది జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు మేము ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము. ఇది తిరుపతికి తాత్పర్యంలోనే జరపబడుచున్నది. కావున ప్రతిసారి కూడా మేము ఇలాగే ఊరి పోటీని కండక్ట్ చేస్తామని మా యూత్ ఆధ్వర్యంతో తెలియజేస్తున్నాము. మాకు ఇళ్ళవేళల సహా సహకారాలు అందిస్తున్నటువంటి అతిక్ భాయ్ గారిని వెంటే మేము ఉంటామని ఆశిస్తున్నాము. ఈ ముగ్గుల పోటీ చాలా చక్కగా జరపడం జరిగింది. ఇటువంటి స్పందన అనేది ఇంతకుముందు కూడా కండక్ట్ చేయడం జరిగింది, కానీ ఇప్పుడు ఎక్కువ మంది ఇంతకుముందు 120 మంది పాల్గొంటుండే 170 మంది ఉత్సాహంగా ముందుకొచ్చి ముగ్గుల పోటీలో పాల్గొనడం అనేది జరిగింది. ఇటువంటి సందర్భం అనేది మనకు వాళ్ళకు ప్రోత్సాహకంగా మనం ఏదైనా ఇవ్వగలిగితేనే వాళ్ళు ముందుకు వచ్చి ముగ్గుల పోటీలు అనేది పాల్గొనడం అనేది జరుగుతుంది. ఇంత చక్కటి వాతావరణాన్ని నేలకొట్టినటువంటి మా యూత్ సభ్యులకు మరియు మా గ్రామ సర్పంచ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. ఉగ్రవాది పెరిగి పంద దమ్ముంటే సూటిగా రండి రండి ఓ